వైసీపీ నాయకులు వండాడి వెంకటేశ్వర్లు ఇటుపై దాడి చేసిన ఘటనలో టీడీపీ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రామప్రసాద్ రెడ్డి అన్నారు. ఓటమి భయంతోనే ఎలక్షన్ బూతుల వద్ద వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. వండాడి వెంకటేశ్వర్లు ఒక భూ కబ్జాదారుడని, బీసీ వర్గాలకు చెందిన పేదవారి భూములను దౌర్జన్యంతో కబ్జా చేశారని విమర్శించారు. మొన్న ఎలక్షన్ల నుంచి అలాగే ఈరోజు వరకు రాయచోట్లో జరిగిన సంఘటనల గురించి ఈ సమావేశం అలాగే మీ అందరి ముందు నేను కొన్ని మీ దృష్టికి తీసుకోబోదలిచాను. అవి చెప్పేదానికి ఇక్కడ పిలవడం జరిగింది. రాయచోటు నియోజకవర్గంలో ఎన్నికలంటే గతంలో ఎన్నో గడాటాలు జరిగేటివి, ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు జరిగేటివి. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు మనము ప్రశాంతంగా ఎన్నికలు జరిగే పరిస్థితికి వచ్చినాం. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ముఖ్యంగా లక్కిరెడ్డిపల్లి మండలంలో చౌటపల్లి పంచాయతీ బూత్ దగ్గర జనరల్ ఏజెంట్గా ఉన్న తెలుగుదేశం పార్టీ జనరల్ ఏజెంట్ను రాళ్లతో దాడి చేసి ఆయన వెహికల్ను ఇంకా అక్కడున్న స్కూటర్లను అయితేనేం కార్లను అయితేనే ధ్వంసం చేయడం జరిగిందా లేదా అని అడుగుతున్నా. అలాగే నక్కవాళ్లపల్లి దగ్గర బూతుల్లోకి దూరి అక్కడ ఏజెంట్లుగా ఉండను పోలీసు వాళ్ళ సమక్షంలోనే వైసీపీ వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నో జరిగినాయి. అయినా కూడా మాకు ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో ఎక్కడ ఏ విధమైన కవింపు చర్యలు లేకుండా మా కార్యకర్తలను అయితేనే అభిమానులను మేమందరినీ కట్టడి చేసుకుంటూ ఎన్నికలను సమిష్టిగా నిర్వహించడం జరిగింది. మాకు ఈ ఎన్నికల్లో గెలుస్తామనే పూర్తి నమ్మకం ఉంది కాబట్టే మేము ఏ విధమైన కవింపు చర్యలు చేయలేదు. పోలీస్ వ్యవస్థ అయితేనే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు అనుకూలంగా ఉండడం జరిగింది. మొన్న ఎలక్షన్ రోజు జరిగిన సంఘటనలు మీ దృష్టికి తీసుకోబోతున్నాం. ఎందుకంటే మేము అపోజిషన్లో ఉండి కూడా ఏ విధమైన కవింపు చర్యలు చేయకుండా ప్రశాంతంగా ప్రజల చేతికి ఓటు వస్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీకి వేస్తారన్న నమ్మకంతో 80 రోజులు మేము క్యాన్వాస్ చేసినా కూడా ఎక్కడ మా తరపు నుంచి ఏ విధమైన సంఘటనలు జరగలేదు. అల్లు